నల్లమాస శ్రీకాంత్ గౌడ్. ఊరు చిన్న నాగరం, మండల్ నెల్లికుదూర్, జిల్లా వరంగల్, సాగర్ యూనివర్సిటీ, టీఎస్ జాగ్. మీకు తెలంగాణ కావాలని కోరుకుంటాను. మనకు తప్పనిసరి తెలంగాణ కావాలండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇలా విద్యార్థుల కన్నా మేము చాలా ఉద్యమాలు చేసినాం. మా యొక్క టీఎస్ జాగ్ అనేటువంటిది మేమే దీన్ని ఫౌండర్గా విద్యార్థుల నుంచి టీఎస్ జాగ్ అనేటువంటి ఏర్పడింది. దీన్ని జాగ్ అనేటువంటి దాన్ని రాజకీయ కోణంలో వాళ్ళందరూ హైజాక్ చేసి ఈరోజు దాన్ని మలనం చేసింది తప్ప ఉద్యమం ఏ కోణాలలో కూడా ఇది ఎక్కడ కూడా మలనం కాలేదు. ఉద్యమం ఇంకా నివ్వురు కప్పిన నిప్పులా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఈ రాబోయేటువంటి తరాలకు, భావి భారత తరాలకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలను అన్ని కూడా అందించే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రం కోసం, బడుగు బలహీన బహుజన వర్గాల కోసం ఈ రోజు తెలంగాణ కావాలని చెప్పేసి ఇలా అందరం పోరాడుతున్నాం. కానీ దీన్ని కొంతమంది రాజకీయ దుర్వినియోగం చేసుకుంటూ ఆంధ్ర వలస పాలకుల కీర్తనాలతో ఇలా దీన్ని అజమాయిషి చేస్తూ దీన్ని అటుకాలు పెడుతున్నారు. కానీ ఇటువంటి ఏవి జరగవు. ఇలా తెలంగాణ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికే శ్రీకృష్ణ కమిటీ అన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి, శ్రీకృష్ణ కమిటీని తీసుకొచ్చింది తప్ప నిజంగా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం అనేటువంటి ఉద్దేశం అనేటువంటి లేదు. ఒకవేళ అదే ఉద్దేశం ఉన్నట్లయితే 9వ తారీఖు ప్రకటిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు, 10 జిల్లాల్లో ప్రజలందరూ బ్రహ్మాండంగా పండుగ వాతావరణాన్ని నెలకొన్న తరుణంలో మళ్ళీ కొద్ది రోజులకే ఆంధ్ర పాలకులు ఒక కుట్రబోతో వాళ్ళ రాజీనామా అస్త్రాలను ప్రయోగించి ఇలా మళ్ళీ ఆ యొక్క ప్రకటన వెనకకు తిప్పించే విధంగా వాళ్ళు ప్రయత్నించారు. కానీ ఇకనైనా ఇటువంటి ఆ చర్యలను వెనకకు తీసుకోవాలి లేని పక్షంలో 2014 రాజకీయ కోణంలో, రాజకీయ ప్రక్రియ ద్వారా రాబోయేటువంటి ఎన్నికల్లో 2014 కాంగ్రెస్ కు మొత్తం మట్టి పాత్ర పెట్టడానికి విద్యార్థులు కూడా పక్క ప్రణాళికలతో ఉన్నారు. అవసరమైతే టీఎస్ జాగ్ తరఫున కూడా ఎన్నికల్లో విద్యార్థులే, చట్టసభలోకి విద్యార్థులే పోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే విద్యాపరమైనటువంటి వివక్ష, రకరకాలైనటువంటి వివక్షతో కూడా ఇలా మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వీడిపోదాం అనుకున్నాను. ఇలా చిరంజీవి బ్రదర్స్ కానీ, ఈ పరిచూరు బ్రదర్స్ కానీ, ఏ ఒక్క బ్రదర్స్ ఎక్కడ కూడా చరిత్రలో కలిసి ఉందామని చెప్పేసి ఉద్యమాలు ఎక్కడ జరగలేదు. నిజంగా సమైక్యాంధ్ర అనేటువంటి ఉద్యమం అది ఉద్యమమే కాదు. సమైక్యాంధ్ర అనేటువంటి ఉద్యమాన్ని దాన్ని పిలవడానికి కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కానీ, తెలంగాణ విద్యార్థులు, కర్షకులు, కార్మికులు ఎవరు కూడా దాన్ని దయచేసి ఉద్యమం అని మాత్రం ఎవరు కూడా దాన్ని పలకొద్దు. ఎందుకంటే తెలంగాణ కోసం జరుగుతున్నట్టు ఉద్యమానికి ఒక కౌంటర్గా దాని ఒక డిస్టర్బెన్స్ గా మనం భావించాల్సినట్టు అవసరం ఉందని తప్ప దాన్ని ఉద్యమంగా మాత్రం ఎవరు కూడా దాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని మనం నోటించాలి. ఆ ఉచ్చరణ, ఉద్యమం అనేటువంటి ఉచ్చరణ కూడా సమైక్యాంధ్ర అన్నట్లు రావద్దని చెప్పేసి కోరుకుంటూ, తప్పనిసరి మా విద్యార్థులకు, మా ఉన్నటువంటి అన్ని బడుగు కలిగిన బహుజన వర్గాలందరికీ కూడా మాకు తప్పనిసరి బహుజన వర్గాలకు సంబంధించినటువంటి ఒక తెలంగాణ కావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి జై తెలంగాణ, జై జై తెలంగాణ.